గాయ్స్, నా పేరు జయశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే వ్లాగ్స్ అండ్ గార్డెనింగ్. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన, సూపర్ ఎఫెక్టివ్గా పనిచేసే ఒక పెస్టిసైడ్ని చూపించబోతున్నాను. ఈ పెస్టిసైడ్లో ఎలాంటి కెమికల్ ఉన్న పదార్థాలు కూడా మనం యూజ్ చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, టెర్రస్ గార్డెన్ లేదా బత్తాయి లేదా నిమ్మజాతి మొక్కలు ఉన్న వారికి ఖచ్చితంగా ఈ పురుగులు తెలిసే ఉంటాయి. ఈ పురుగుల్ని సిట్రస్ మార్గరీటా అంటారండి. నిమ్మజాతి మొక్కలకి ఎక్కువ ఇబ్బంది అవుతుందన్నమాట ఈ పురుగుల వల్ల. ఈ పురుగుల్ని కనుక జస్ట్ 2 రోజులు మనం పట్టించుకోకపోతే మన మొక్కలన్నీ ఖతం, ఇంకా మొత్తం ఆకులన్నీ తినేస్తాయి. ఇవాళ నేను షేర్ చేయబోయే ఈ పెస్టిసైడ్ ఏదైతే ఉందో ఓన్లీ ఈ పురుగులకే కాదండి, మిగతా పెస్ట్లు ఉంటాయి కదా, మిలీబగ్స్ అని, నల్లపేన్ అని, ఇలా రకరకాలు అంటే ఆకుముడత, వీటన్నిటికి కూడా చక్కగా పనిచేస్తుంది. ఎప్పుడైతే చిగుర్లు రావడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఈ పురుగులు ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎక్కువ పెద్ద గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా 10 రోజులు కానీ 15 రోజులకు ఒకసారి కానీ పెస్టిసైడ్ అనేది ఖచ్చితంగా వాడాలి. మనం ఎలాంటి పురుగులు ఉన్నా లేకపోయినా కూడా పెస్టిసైడ్ వాడటం వల్ల అవి రాకుండా మనం ముందుగానే అరికట్టచ్చు. ఇవాళ నేను షేర్ చేయబోయే ఈ పెస్టిసైడ్ ఒక్కసారి వాడితే చాలండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. నాకైతే నేనే షాక్ అయ్యాను దీన్ని వాడిన తర్వాత రిజల్ట్ చూసి. మీరే చూసారు కదా లైవ్గా. ఇప్పుడు ఈ ఆర్గానిక్ పెస్టిసైడ్ కోసం ఇక్కడ నేను ఒక కప్పు రైస్ని, అంటే నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా అది తీసుకొని, ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక 3 రోజుల నుంచి అలా వదిలేశాను. రోజు ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి కాకపోతే. అండ్ ఇక్కడ ఒక గ్లాసు వాటర్లో, బాగా మరిగించిన వాటర్లో ఒక కప్పు కుంకుడుకాయలు వేసి అలాగా వదిలేయాలి, ఓవర్ నైట్ వదిలేయాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయలు అండ్ ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని కచ్చా పచ్చాగా పేస్ట్ చేసి ఈ రైస్ వాటర్లో యాడ్ చేసేసాను. ఇది మొత్తం బాగా కలపాలి, అందులో కలవాలి బాగా. ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి పెస్టిసైడ్కి పెట్టింది పేరు, అది మనందరికీ తెలిసిందే ఆర్గానిక్ వేస్ట్లో. వీటిని పెస్టిసైడ్స్లో వాడటం వల్ల వాటికి మంట పుట్టించి పారిపోయేలాగా చేస్తాయి. అండ్ పెస్ట్ని తొందరగా దగ్గరికి రాకుండా, అంటే ఆ స్మెల్కి దగ్గరగా రాకుండా చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓవర్ నైట్ వదిలేసాము ఈ కుంకుడుకాయల్లో నుంచి. ఇప్పుడు రసం తీయాలి. బాగా మరిగించిన నీళ్ళలో వేయడం వల్ల అవి తొందరగా మెత్తగా అయిపోతాయి, కాబట్టి రసం తీయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ కుంకుడుకాయ రసాన్ని రైస్ వాటర్లోకి యాడ్ చేయాలి. ఓవర్ నైట్ వదిలేస్తాం కదా, మార్నింగే మనం ఇలా చేయాలి. మార్నింగ్కి మెత్తగా అయిపోతాయి బాగా కుంకుడుకాయలు. ఇలా మార్నింగ్ కలిపేసి అలా కొంచెం సాయంత్రం దాకా ఉంచాలి. చల్లబడిన తర్వాత ఈ పెస్టిసైడ్ని స్ప్రే చేయాలి, అంటే 5 తర్వాత కానీ లేదా 4:30 తర్వాత కానీ, లేదు కొంచెం చల్లబడింది అనుకున్నప్పుడు మనం దీన్ని స్ప్రే చేయాలి. ఈ కుంకుడుకాయల వల్ల ఏమవుతుందంటే ఇది బాగా చేదుగా ఉంటుంది అండ్ సోప్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనకి పురుగులు పెట్టేసే గుడ్లు కనిపించవు కదా, సో ఆకుల కిందో ఎక్కడో పెడతాయి. కాబట్టి ఈ కుంకుడుకాయల రసం వల్ల ఆ ఎగ్ షెల్స్ అనేవి సాఫ్ట్గా అయిపోతాయి, సో అక్కడితో వాటి డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. ఈ పెస్టిసైడ్ని సాయంత్రం మనం ఎప్పుడైతే స్ప్రే చేయాలనుకుంటామో అప్పుడు వడకట్టేసి 1 లీటర్కి 10 నుంచి 15 ml వరకు మనం ఈ పెస్టిసైడ్ని కలిపి స్ప్రే చేయొచ్చండి. ఎలా స్ప్రే చేయాలంటే, మొక్క మొత్తం వాన పడితే ఎలా తడిచిపోతుందో అంత బాగా స్ప్రే చేయాలి. పెస్ట్ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం పెస్టిసైడ్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఫుల్లీ ఆర్గానిక్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 10 రోజులకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ పెస్ట్ ఉన్నా లేకపోయినా మనం దీన్ని స్ప్రే చేయడం వల్ల ఎలాంటి పెస్ట్లు రాకుండా మనం ముందే అరికట్టచ్చు. ఈ పెస్టిసైడ్ని వాడటం వల్ల మిలీబగ్స్ కూడా పోతాయండి. ఈ ప్రాబ్లం నేను ముందు నుంచే ఫేస్ చేస్తున్నానండి. వీటి కోసం నేను అంతకుముందు వేరే పెస్టిసైడ్స్ చేసి వాడేదాన్ని. అవేంటంటే ఒక 2-3 టైమ్స్ వాడితే కానీ నాకు రిజల్ట్ కనిపించేది కాదు. ఇప్పుడు ఈ పెస్టిసైడ్ ఒక్కసారి వాడితేనే నాకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపించాయి, మీకు లైవ్లో చూసారు కూడా. అండ్ ఈ పెస్టిసైడ్ వాడిన తర్వాత రోజు ఖచ్చితంగా ఆకులన్నీ మళ్ళీ ప్లెయిన్ వాటర్ తోటి మనం స్ప్రే చేసుకోవాలి. సమ్మర్ కదా, ఖచ్చితంగా స్ప్రే చేయండి లీవ్స్ మీద కూడా వాటర్ని. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. లైక్ చేయండి, తప్పకుండా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి.